యేసు క్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి ఏడు చివరి మాటల గురించి మనం కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్నాం. ద సెవెన్ వర్డ్స్ ఆఫ్ అవర్ సేవియర్ క్రైస్ట్ ఫ్రమ్ ద క్రాస్ అనేటువంటి ఈ యొక్క శీర్షికలు. అయితే మీకు ముందుగా ఒక మాట చెప్పాలి, ఈ యొక్క ఏడు పలుకులు యేసు ప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని చాలా మంది పండితులు ఒప్పుకున్నారు. ఈ యొక్క వర్తమానాలు మీకు అందించేటప్పుడు కొంతమంది వ్యక్తులు రాసినటువంటి వ్యాఖ్యానాలు పుస్తకాలు నేను తరచుగా గమనించడం జరుగుతున్నది, వాటి నుంచి మీకు సేకరించి బోధించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పేర్లు కనుక నేను ప్రస్తావించకపోయినట్లయితే అది దొంగతనంగా మారుతుంది. కొంతమంది పేర్లు, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు మీకు చదివి వినిపిస్తాను. ఆర్థర్ డబ్ల్యూ పింక్ అనేటువంటి ఆయన ద సెవెన్ సేయింగ్స్ ఆఫ్ ద సేవియర్ ఆఫ్ ద క్రాస్ అనే పుస్తకాన్ని రాశాడు. రెండోది ఫ్లెమింగ్ రట్లిడ్జ్ ద సెవెన్ లాస్ట్ వర్డ్స్ ఫ్రమ్ ద క్రాస్. ఎర్విన్ లుడ్జర్ క్రైస్ట్ ఫ్రమ్ ద క్రాస్. జాన్ స్టార్ట్ ద క్రాస్ ఆఫ్ ద క్రాస్ క్రైస్ట్. మ్యాక్స్ లుకాడో హీ చూస్ నెయిల్స్. ఏడబ్ల్యూ టోజర్ ద రాడికల్ క్రాస్. వార్న్ విఎస్పి అడ్రియన్ రోజర్స్ చేసినటువంటి కొన్ని వర్తమానాల యొక్క ఆడియోస్ వినటం జరిగింది. ఈ వ్యక్తుల్ని నేను తరచుగా రెఫర్ చేస్తూ ఉన్నాను. వీళ్లే కాకుండా దగ్గర ఇంకొక 20 పుస్తకాలు తరచుగా రిఫర్ చేశాను. అయితే వీళ్ళ పేర్లు నేను ప్రస్తావించడం మంచిదని నేను బయలుపరుస్తూ ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మూడవ మాట మిగిలిన మాటలతో పోల్చుకుంటే చాలా కోణాల్లో వ్యత్యాసం కలిగింది. ఎందుకనంటే ఇది మనకి ప్రాక్టికల్గా అంటే క్రియాశీలకంగా మన అనుదిన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పాఠం నేర్పించేదిగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక జీవితంలో ఎలా జీవించాలి అని అంటానికి ఒక అద్భుతమైనటువంటి మాదిరిని మన ముందు విడిచిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. కుటుంబ వ్యవస్థకు కర్త యేసయ్య దేవుడు. ఆ కుటుంబంలో ఎలాంటి నియమాలు ఉండాలో అనుగ్రహించినటువంటి వాడు ఆయనే. వాటన్నిటికీ విధేయత చూపిస్తూ వాటినన్నిటినీ తన జీవితంలో ఒక మాదిరిగా చూపిస్తూ మన ముందు ఒక చక్కటి మోడల్ని ఆయన పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు తాను బాల్యం నుంచి 30 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఉండొచ్చు అని చాలామంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకనంటే కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రమైనది, పటిష్టమైనది. మానవుడు సహజాతి కాదు, అంటే మానవుడు ఇంటెలెక్చువల్ బీయింగ్ కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి బాల్యంలో పాఠాన్ని నేర్చుకున్నాడు అని లూకాసు వార్త 2:51 మనం చూస్తూ ఉంటాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటిని తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. చాలా స్పష్టంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బాల్యం నుండి ఏ విధంగా ఎదుగుతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. చాలామంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే బహుశా 18 సంవత్సరాల లోపల యోసేపు చనిపోయి ఉండాలి, అంటే యేసు ప్రభువారికి 18 ఏళ్ళు ఆ లోపల. ఆ తర్వాత నుంచి 30 ఏట దాకా పెద్ద కుమారుడిగా కుటుంబ బాధ్యతలన్నీ యేసు ప్రభువారే నిర్వర్తిస్తూ ఉండి ఉండాలి. ఆ విధంగా జరుగుతూ ఉండాలి. ఆ తర్వాత 30 ఏట ఆయన పరిచర్యలోకి వచ్చి ఉండాలి. యేసు ప్రభువారు పరిచర్యలోకి వచ్చినటువంటి తొలి దినాలలో మరియమ్మను పరిచర్యలో అంటే యోహాను సువార్తలో చూస్తాం. మళ్ళీ మరియమ్మ ఎప్పుడు కనబడుతుందో తెలుసా? యేసు ప్రభువారు చనిపోయేటప్పుడు సిలువ దగ్గర కనబడుతూ ఉంటుంది. ఆమె కానా విందులో యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాబు ద్రాక్షారసం అయిపోయింది అని అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు ద్రాక్షారసాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తాం. పరిచర్యలో ఆమె పరిచయం చేసేటప్పుడు తొలి దినాలలో ఆమె అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. రెండు సందర్భాలలో తల్లిగా ఆమె అక్కడ తను తాను కనపరుచుకున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా స్త్రీ పాత్ర యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో చాలా విశిష్టంగా కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు పరిచర్యలో
12 మంది శిష్యులు ఆయన్ని వెంబడించారు. అయితే స్త్రీల గురించి చాలా తక్కువ మంది గమనిస్తూ ఉంటారు. అయితే కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలి. యేసు ప్రభు యొక్క పరిచర్యలో కొంతమంది స్త్రీలు తన వెనవెంటే ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. లూకాసు వార్త 8:2 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడు అగు కూజా భార్యయగు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చి అనేక మంది స్త్రీలు యేసు ప్రభుని వెంబడించినట్లు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభుని పట్టుకొని సిలువ వేస్తున్నప్పుడు పురుషుల్లో ఒకే ఒక పురుషుడు సిలువ చెంత కనబడితే కొంతమంది స్త్రీలు మాత్రం ఆ సిలువ చెంతనే ఉన్నట్లు మనం సువార్తల్లో చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 27:55 నుంచి చూస్తూ ఉన్నాను. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు యోసే అని వారి తల్లియు, మరియయు జబదే కుమారుల తల్లియు ఉండిరి. ఇదే విషయాన్ని మార్కు 15:40-41 కూడా చూస్తూ ఉంటాం. సిలువ చెంతనే ఉన్నారు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క శరీరంతో పాటు, ఆయన యొక్క శవంతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నట్లు మనం గమనిస్తాం. లూకాసు వార్త 23:55 అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. కాబట్టి పరిచర్య మొత్తంలో సిలువ చెంత వరకు చనిపోయిన తర్వాత కూడా స్త్రీలు వెంబడిస్తూ ఉన్నారు. బహుశా స్త్రీలు ఎక్కువగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించడం బట్టేమో చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా యేసు ప్రభు వారు అగుపడింది ఒక స్త్రీకి. మంది మనకి స్పష్టంగా చూడగలుగుతాం. మార్కు సువార్త 16:8 ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్లగొట్టిన మగ్దలేనే మరియనకు మొదట కనబడెను. వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సంభాషణ జరిగిందో ఆ సంభాషణ గురించి యోహాను సువార్త 20:11-18 మనం చూడగలుగుతూ ఉంటాం. జాన్ క్రిసోస్తం అనేటువంటి ఒక గొప్ప సంఘ నాయకుడు ఏమంటున్నాడంటే, బైబిల్ మొత్తంలో స్త్రీని బలహీనమైనటువంటి ఘటముగా చూపించారు. కానీ బలహీనమైనటువంటి ఘటము యేసు ప్రభుని వెంబడించడం విషయంలో, విశ్వాస్యతను చూపించడం విషయంలో బలము కలిగిందని నిరూపించుకున్నది అని జాన్ క్రిసోస్తం చెప్తూ ఉన్నాడు. సరే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో మరియా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర, ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల్లో పోషించిందని ఇప్పుడే మనకు అర్థమవుతుంది. పరిచర్య మొదలవుతున్నటువంటి దినాల్లో పరిచయం చేసింది. సిలువ మీద చనిపోతున్నప్పుడు ఆమె దగ్గరే ఉన్నది. అయితే ఆ చాలా విచిత్రమైనటువంటి సన్నివేశంలో యేసు ప్రభు వారు మరియముతో మాట్లాడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అసలు జరిగింది ఏంటి? యేసు ప్రభు వారి సిలువ మీద ఉన్నప్పుడు ఏం జరిగింది? దీన్ని చూద్దాం. 19:9 యోహాను సువార్త 23:1 సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసివేసి ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడిన గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొని, యూదుల ఆచారంలో వాళ్ళు 5 వస్త్రాలు వేసుకుంటారు. 4 బయట స్పష్టంగా ఉంటుంది, 1 లో వస్త్రము అంటారు. 4 వస్త్రాల్లో తలపాగా 1, బెల్ట్ 1, కాళ్ళకి చెప్పులు, పై వస్త్రము. అయితే లో వస్త్రం ఒకటి ఉంటుంది, అది ఏక బట్టతో తయారు చేయబడి ఉండాలి. లేవీకాండం 19:19, ద్వితీయోపదేశ కాండం 22:11 చూసినట్లయితే ఏక వస్త్రముతో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈ పై 4 వస్త్రాలు, 4 సైనికులు ఉన్నారు, 4 పనిచేసుకున్నారు. 5 వస్త్రాన్ని చింపినట్లయితే విలువలేనిది అయిపోతుంది. కాబట్టి దానికోసం చీట్లు వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా చీట్లు వేయటం అనేది కూడా
ఒక విధంగా ప్రవచనానికి నెరవేర్పు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. యోహాను సువార్త 19:24 వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకోండి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసిరి అనే లేఖనము నెరవేరినట్లు ఇది జరిగను. ఇది మనం కీర్తనలు 22:18 మనము చూడగలుగుతాం. అయితే ఈ లో వస్త్రం గురించి ఎర్విన్ లూట్జర్ అనేటువంటి ఆయన ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. ఏమని తెలుసా, ఇది ఆచార ప్రకారం సర్వసాధారణంగా తల్లి కుట్టి కుమారుడికి ఇస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యకు వచ్చేటప్పుడు తల్లి కుట్టి ఇచ్చినటువంటి వస్త్రం ఇది అని, తన లో వస్త్రము తాను చాలా ప్రేమించినటువంటిది అని చెప్పుకుంటూ ఉంటాడు. దీన్ని బట్టి మనం ఇంకొక పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. మనము ఆదికాండం 37:7 యాకోబు బాగా ప్రేమించి తన కుమారుడైనటువంటి యోసేఫ్కి ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. ఇక్కడ మరియమ్మ ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసేకి ఒక వస్త్రాన్ని ఇచ్చారు. అక్కడ యోసేపు వస్త్రాన్ని సొంత అన్నలు తీసేశారు. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఆ ప్రేమించి ఇచ్చినటువంటి వస్త్రాన్ని సైనికులు తీసేసినట్లు మనం చూస్తూ ఉంటాం. చాలా సెంటిమెంటల్ గా అనిపించి ఉండొచ్చు. అయితే డాలస్ థియలాజికల్ సెమినరీకి చెందినటువంటి చక్ స్విండల్ అనేటువంటి ఆయన తాను రాసినటువంటి పుస్తకంలో ఒక విషయాన్ని ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారికి పైనటువంటి 4 వస్త్రాలని తీసి సైనికులు పంచుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారికి బాధ అనిపించలేదు. కానీ తన తల్లి తనకి ప్రేమించి కుట్టు ఇచ్చినటువంటి ఆ ఏక వస్త్రము, తన శరీరానికి అంటుకొని ఉండేటువంటి ఆ వస్త్రాన్ని వాళ్ళు తీసుకొని దానికోసం చీట్లు వేస్తున్నప్పుడు తాను చాలా కుమిలిపోయాడని, తాను చాలా బాధపడ్డాడని, ఆ బాధలో ఆ కుమిలిపోతున్నటువంటి పరిస్థితుల్లో తన శిలువ చెంతనే ఉన్నటువంటి తల్లిని చూసి అప్పుడు మాట్లాడటం మొదలు పెట్టాడని చెప్తూ ఉంటాడు. చాలా సెంటిమెంటల్గా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అలాంటి ఇమోషనల్ సీన్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పలికినటువంటి మాట మనకి గొప్ప మాదిరిని ఇస్తూ ఉంటుంది. యోహాను సువార్త 19:25 ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఈ యొక్క సన్నివేశంలో యేసు ప్రభు బాధను మనం చూస్తున్నట్లయితే మరియ కూడా ఎంతగానో చింతించి ఉండి ఉండాలి. ఆ చింతలో ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు ఉన్నదనే విషయం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారికి 40 వచ్చినప్పుడు వాళ్ళకున్నటువంటి ఆచార ప్రకారం యెరూషలేములోకి తీసుకొని వెళ్ళి ఆయన తరపున ఒక గొర్రెపిల్లను వధించాలి. ఆ దినమున సిమియోను అనేటువంటి వ్యక్తి ఒక ప్రవచనాన్ని పలికాడు. లూకా సువార్త 2:35 మనం చూస్తూ ఉంటాం. ఏమన్నాడు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. బహుశా అది ఈ సందర్భంలో నెరవేరుతుంటది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ వస్త్రం, తాను ప్రేమించి కుట్టి ఇచ్చినటువంటి ఆ వస్త్రాన్ని వీళ్ళు చీట్లు వేసుకుంటూ ఉంటే ఎంత కుమిలిపోతూ ఉన్నదో చూడండి. ఆ పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి వైపు చూసి, అమ్మా యోహాను ఇక్కడి నుంచి నీ కుమారుడిగా ఉంటాడు, యోహాను అమ్మను నువ్వు చూసుకోవా అని చెప్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడిగా తల్లి బాధ్యతలు తాను నిర్వర్తించాలి. అయితే తాను ఇప్పుడు చనిపోతున్నాడు కాబట్టి తాను చేతులు కడుక్కోదలుచుకోవట్లేదు, తాను నా సంబంధం లేదులే అని అనుకోవట్లేదు. నేను తండ్రి పనిలో ఉన్నాను, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కాబట్టి ఇది నాకు సంబంధం లేదులే అని ఆయన తోసిపడేయట్లేదు. ఆయన దైవిక పరిచర్యలో ఉన్నప్పుడు కూడా ఈ లోకాన్నంతటినీ కూడా పాపము నుంచి విముక్తులుగా చేసేటువంటి ఆ పనిలో ఉన్నప్పుడు కూడా తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ్యత, తన తల్లి గురించి ఉన్నటువంటి బాధ్యతను ఆయన పక్కకు తోసేయడానికి ప్రయత్నం చేయట్లేదు. అమ్మా ఇక్కడి నుంచి యోహాను నిన్ను చూసుకుంటాడు, యోహాను అమ్మను చూసుకో అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఒక పాఠం చెప్పాలి. చాలామంది ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే, మొదటి దేవుని పరిచర్య,
ఆ తర్వాత సంఘము, ఆ తర్వాత కుటుంబము, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అయితే నేను బైబుల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ గారు క్రిస్ జ్ఞానకన్ అనేటువంటి ఆయన నేర్పించినటువంటి ఒక పాఠం మీకు చెప్పాలి అనుకుంటున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే హైరార్కీ, ఒక దాని కింద ఒకటి అని అనుకుంటారు. కానీ మనకున్నటువంటి బాధ్యతలు అలాంటివి కావు. అవి ఒకేసారి అన్ని కూడా కొనసాగుతుంటే దానికి ఆయన ఉపయోగించినటువంటి మాదిరి ఇది. ఇక్కడ 3-pin ప్లగ్ ఉన్నది. ఈ 3 pin కనెక్షన్ ఉంటేనే ఇది పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి 3 బాధ్యతలు ఒకేసారి పనిచేస్తూ ఉంటుంది. 1 దైవికమైనది, 2 సంఘము సమాజము, 3 మన కుటుంబానికి సంబంధించింది. ఒకదాన్ని గురించి ఇంకోటి మర్చిపోవాల్సిన అవసరం లేదు. 3 బాధ్యతలు మనము సమపాళల్లో నిర్వర్తించాలి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్నాటికి ప్రాధాన్యత ఇస్తాం. ఉదాహరణకి ఆఫీసులో ఉన్నప్పుడు ఇల్లు అంతగా ఎక్కువ జ్ఞాపకం రాకూడదు, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఎక్కువ ఆలోచించం. కాబట్టి దేనికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఒక అద్భుతమైనటువంటి మాదిరిగా ఇక్కడ చూపిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నప్పుడు కూడా అంత ఇమోషనల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా తనకున్నటువంటి కుటుంబ బాధ్యతను ఆయన మర్చిపోలేదు. కాబట్టి మీ పరిస్థితి ఎలా ఉన్నది? అటు దేవునికి ఇవ్వాల్సిన సమయం, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, సంఘానికి సమాజానికి ఇవ్వాల్సినటువంటి సమయం విషయంలో మీరు యథార్థంగా ఉండగలుగుతున్నారా? ఒకదానికోసం ఇంకో దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒకదానికోసం ఇంకోటి నాకు సంబంధం లేదు అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈరోజు ఆ పాఠాన్ని నేర్చుకుందాం.